కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రథన్ రంగంలోకి దిగారు. ఎస్పీ శ్రీనివాసులతో కలిసి కాళేశ్వరం హరిత హోటల్లో ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. మేడిగడ్డ బారేస్ కన్నెపల్లి పంప్ హౌస్ కు సంబంధించిన పలు అంశాలపై విచారణ చేస్తున్నారు. మేడిగడ్డ బారేస్ కుంగుబాటుపై క్షేత్రస్థాయిలో విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి విచారణ చేయనున్నట్టు సమాచారం. రైతే విషయంపై మరింత సమాచారం అప్పటిని నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కాంతి, కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంపై విజిలెన్స్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు మనకు తెలుస్తా ఉంది. పరిస్థితులను బట్టి చూస్తే మొన్న 3 రోజుల కిందటే ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో కాళేశ్వరం కార్యాలయాల్లో, ఆయా మేడిగడ్డ, కన్నెపల్లి, మహాదేవ్పూర్ ఇరిగేషన్ కార్యాలయాల్లో మొత్తం కూడా విచారణ జరిపి పూర్తి స్థాయిలో ఫైళ్లను, ఆ రికార్డులన్నింటినీ కూడా తీసుకెళ్లారు. ఇవాళ ఏకంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్, తర్వాత ఎస్పీ శ్రీనివాసులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. ఆయన ప్రత్యక్షంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వచ్చారు. ఆయా కార్యాలయాలకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులతో కొద్దిసేపటి క్రితమే ఆయన అక్కడ ఉన్నటువంటి హరిత కాకతీయ హోటల్లో సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారుల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకున్నారు. ఎందుకంటే మొన్న జరిపినటువంటి తనిఖీల్లో అధికారులు ఎవరు కూడా నూరు విప్పలేదు, పూర్తి స్థాయిలో గుట్టు విప్పి చెప్పడం లేదు. అయితే దీంతో నేరుగా ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీనే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ అధికారులన్నీ అందరినీ కూడా మేడిగడ్డ, కన్నెపల్లి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి బ్యారేజ్లకు సంబంధించినటువంటి దాంతో పాటు అక్కడ పంప్ హౌస్లకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులను కూడా పూర్తి స్థాయిలో అక్కడికి పిలిపించి వాళ్ళ నుంచి సమాచారం సేకరించారు. తర్వాత మేడిగడ్డ ఎక్కడైతే ప్రాజెక్ట్ కుంగిన ఫియర్ 19, 20, 21 ఫియర్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా ఆయన ఆ పరిసరాలను పరిశీలించారు. పరిశీలించి పూర్తి స్థాయిలో రిపోర్ట్ అయితే ఒకటి సిద్ధం చేస్తా ఉన్నారు. ఆయన ఇక్కడే 2 రోజుల పాటు ఉండబోతున్నారన్నటువంటి సమాచారం కూడా మనకు అందుతోంది. పూర్తి స్థాయిలో అసలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న ఏం జరిగింది, ఎట్లా నాణ్యత ప్రమాణాలు ఎట్లా పాటించారు, ఇంజనీరింగ్ రిపోర్ట్లు ఏమున్నాయి, తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది, ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాంతి, రైట్ నవీన్, థ్యాంక్ యూ.